బాలిక ముఖ్యమంత్రికి లేఖ రాసేంత పరిజ్ఞానం పరిస్థితి గ్రామంలో లేదని, లేఖ రాయించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే ఆముంచి కృష్ణమోహన్ డిమాండ్ చేశారు. శనివారం వేటపాలెం మండలం రామచంద్రాపురంలో జేసీ షణ్మోహన్తో కలిసి గ్రామంలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి రాసిన ఉత్తరం ఆ పాప రాయలేదని, అంత సామాజిక స్పృహ కూడా పాపకు లేదని అన్నారు. ఎవరో కొంతమంది వ్యక్తులు అలా రాయించారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలకు రానివ్వలేదని అవాస్తవాలను లెటర్లో రాయించారని, 1000 మంది గ్రామ ప్రజల మధ్యలో జాయింట్ కలెక్టర్ సమక్షంలో చదువు చెప్పే ఉపాధ్యాయులే రోజూ పాఠశాలకు వస్తుందని చెప్పిన పరిస్థితి మీరే చూశారని అన్నారు. జగన్ పాలన చూసి ఓర్వలేక తన సామాజిక వర్గానికి సంబంధించిన మీడియాతో తప్పుడు రాతలు రాయిస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, రాష్ట్రంలో శాంతియుత పాలన జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గం మీద ప్రత్యేకంగా ఫోకస్ చేయడం జరిగింది. నన్ను బదనాం చేస్తే నేను బాగా వైసీపీలో జగన్ గారికి సన్నిహితంగా ఉండి జగన్ ప్రతినిధిగా నేనుంటే తద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిని బదనాం చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో, ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రావాలనేటటువంటి ఉద్దేశంతో ఆ లెటర్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడే ఇక నాగార్జున రెడ్డి అని 35 కేసులు ఉన్నటువంటి ఒక బ్రోకర్ చేత ఆ లెటర్ రాయించి అప్పీల చేత సంతకం పెట్టియటం జరిగింది. ఇది బహిరంగంగా రుజువైంది. మొట్టమొదటిగా ఆ దొంగ లెటర్ రాయించినటువంటి వాళ్ళ మీద ఆ నాగార్జున రెడ్డి గారు కావచ్చు, అలానే వాడి మీద అనకుండా రాయించినటువంటి చంద్రబాబు నాయుడు వంది మాగదుల మీద చర్య తీసుకోవాలని చెప్తున్నాను. అలానే ఇలా రామచంద్రాపురం అనే పట్టపు గ్రామం నీతికి నియమానికి కట్టుబడేటటువంటి పట్టపు కులస్తులు గ్రామస్తులు ఎలా బాధితులు తప్పితే కొండూరు వెంకటేశులు బాధితులు కాదు, కోడూరు వెంకటేశులు బాధితులు కాదు. సదరు కోడూరు వెంకటేశ్వర్లు ఎలక్షన్ సందర్భంగా గ్రామాన్ని తాకటపెట్టి తెలుగుదేశం పార్టీకి 5 లక్షలు డబ్బులు తీసుకుని గ్రామానికి 10-12 తరాల